ట్రాఫిక్ ను మళ్లించామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి చెప్పారు. శివరాత్రి సందర్భంగా క్షేత్రంలో దాదాపు 2000కు పైగా పోలీస్ సిబ్బంది వర్క్ చేస్తున్నారని తెలిపారు. సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భద్రత చర్యలు చేపట్టారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే చెప్పండి, ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు? 2400 వరకు సిబ్బంది ఉన్నారు. అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి. ప్రధానంగా శ్రీశైలానికి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ సమస్య ఎక్కువ, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ సమస్యను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రధానంగా మనకి దోనాల నుంచి వచ్చేటప్పుడు నిన్న బస్సులు స్ట్రక్ అయినాయి, మెకానికల్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ అయింది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా టూ వీలర్స్ ఒక 4-5 టూ వీలర్స్ పెట్టుకొని రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ తిరుగుతూ ఉండే, ప్రతి 5-10 కిలోమీటర్స్ మధ్యలో ఆ ఘాట్ రోడ్లో ఎక్కడన్నా పెద్ద వెహికల్స్ కినా ఆగిపోతే కినా ఇమీడియట్గా మాకు కమ్యూనికేషన్ పాస్ చేయటం, టోయర్ కానీ క్రేన్ కానీ తీసుకెళ్ళి ఇమీడియట్గా ఆ వెహికల్ని షిఫ్ట్ చేయటము, ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా ఆ వెహికల్స్ అన్నీ మూవ్మెంట్ జరిగేలాగా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ తిరుగుతూ ఉన్నారు. సార్, ఈరోజు పాగలంకరణకు రాత్రికి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది, అలాంటి నేపథ్యంలో వాళ్ళని ఎలాంటి నియంత్రణ చేస్తారు వాళ్ళకి? సో వాళ్ళకు కేటాయించిన స్థానాల్లో ఎంతమందిని అనుకున్నామో ఆ గేట్ నుంచి వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేస్లోకి వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళని ఆ క్యూ ఆపడం జరుగుతుంది. సార్, ప్రధానంగా అంటే ఇప్పుడు సమస్య ట్రాఫిక్ ఎక్కువ సార్, పోయేటప్పుడు రేపటి సమస్య ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు? రేపటి కూడా సేమ్ ట్రాఫిక్లో ప్రతి ప్లేస్లో మా వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాహనాలు కంటిన్యూగా వెళ్ళిపోతాయి. దోనాల నుంచి పైకి వచ్చే వాహనాలు మాత్రం 10 తర్వాత కొంత ఆపడం జరుగుతుంది. బయటికి వెళ్ళే వాహనాల సంఖ్యను బట్టి లోపలికి పంపించే వాహనాలు, ఇది ఆ టైం మేనేజ్మెంట్ అనేది చూసుకొని చేస్తాం. చివరిగా చెప్పండి, వాహనదారులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సింగిల్ రోడ్డు కాబట్టిగా ఘాట్ రోడ్డు కాబట్టిగా డ్రైవర్ని ఎక్స్పర్ట్ డ్రైవర్స్ పెట్టుకొని రావడం మంచిది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కొద్దిగా మూమెంట్ అనేది మీడియం స్పీడు స్లోగా వెళ్ళటం అనేది అందరికి కూడా మంచిది. అది ఇది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు భద్రత చర్యలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. దాదాపుగా వచ్చేసి 2000 పైగానే పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశాము, భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా వచ్చేసి ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే పోయే భక్తులకు కూడా, అదేవిధంగా వచ్చేసి ప్రతి ప్రయాణికు కూడా ట్రాఫిక్లో కష్టపడకుండా ఈజీగా పోయేటట్లు కూడా పెట్రోలింగ్ కూడా ప్రతి అంటే తమ వాహనాన్ని కూడా తిప్పుతున్నామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజుకు మాత్రము ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసుల సాయం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి జిల్లా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్, మహా న్యూస్, శ్రీశైలం నుంచి.